హాయ్ ఇన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు జీరోబాల్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం సో ఇంటర్నెట్ ప్రాంక్ అనుకున్నాం కానీ ఫస్ట్ స్టార్టింగ్ లాల్ వేసి అతనైతే అయితే రచ్చకుట్టి అలా ఏం జరుగుద్ది రియాక్షన్ అలా అయితే ఫిక్స్ అయ్యాం సో నేను అందుకే లాలోమట్ అయితే కంటిన్యూగా వేస్తూ ఉన్నా మరి వీళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో ఎనిమిది అది చూద్దాం అనుకున్నా దగ్గరికి వచ్చి ఏమన్నా చేస్తారా అలా వాళ్ళు కూడా లాట్ వేస్తారా ఏంటి చివరికి వచ్చి చూద్దాం అనుకుంటున్నాను బట్ వాళ్ళైతే దగ్గరికి అయితే రావట్లేదు ధోరణి నుంచి అయితే డ్యామేజ్ ఇవ్వడం ట్రై చేస్తారు దూరం నుంచే వస్తున్నాడు అది బాటుగా దూరం నుంచే కొడుతున్నాడు కానీ నుంచి చూసుకొని నేను కూడా లాలం పెట్టేస్తాను నాతో పాటు టీమ్మేట్ ఇలా ఒక ఒక ఆయన రాండమ్ ప్లేయర్ ఇంకో అయితే సబ్స్క్రైబర్ ఇంకొక అయితే అని మీకు కూడా అయితే తెలుసు నేను ఇంకా నేనైతే ఎలాగో తెలుసు కాబట్టి సో నేను ఇంకా లావ్ లోమెట్స్ వేసుకున్న ధరణించు అయితే ఇస్తున్నారు కానీ రియాక్షన్ దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా లావ్ లోమెట్ వేస్తారు లేదన్నా ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేశాను బట్ వాళ్ళు అయితే రాలేదు సో ఇంకా ఫస్ట్ రౌండ్ అరే అలా మళ్ళీ రేస్తుంది చనిపోయిన తర్వాత కూడా ఫస్ట్ రౌండ్ విజయవంతంగా ఓడిపోయాం సో సెకండ్ రౌండ్ ఏమనుకున్నాం అంటే మళ్ళీ లావ్ లోమెట్ వేసి రచ్చకూడదాం అనుకున్నాం వితౌట్ గన్స్ ఏమి తీసుకోకుండా సో కానీ లావ్ లొమెట్ వేస్తుంటే వాళ్ళు రియాక్షన్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఇంకా మారుద్దాం అనుకున్నాం వీరిలో ఆలముట్టు కాకుండా ఇంకా చిక్కుబుక్కరేలే మీకు గుర్తు ఉండు ఉంటుంది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం వడతా ఉడతా కూర్చు ఇది అక్కడికి వెళ్తా కూర్చుని ఒక ఏదో ఉంటాయి కదా మీకు చిన్నప్పుడు గుర్తు ఉండి ఉంటాయి ఆడుకునే వాళ్ళం ట్రైన్ ఆటలు ఆడుకునే వాళ్ళం అలాగ అనుకున్నాను నేను కూడా ట్రైన్ ఆట అయితే ఆడుకుందాం అని చెప్పి మనం అయితే అనుకున్నాం కానీ ట్రైన్ ఆట ఆడుకుందాం అని చెప్పి వీళ్ళందరినీ పిలుస్తున్నాం ఏ బాటుకెళ్ళారే వెళ్ళారే రారే అటు వెళ్ళిపోతున్నాడు బాటగాడి ఇతనైతే సబ్స్క్రైబర్స్ మంత పాట ఉన్నాడు సో అతను ఏమన్నాడు అంటే అన్న ఇలా చేద్దాం ఇలా నో ప్రాంక్ అనుకుంటారు ఇంటర్నెట్ ప్రాంక్ అనుకుంటారు అంటే అయితే అతను అలా వద్దులే ఇలా చేద్దాం బ్రదర్ అంటే ఇలా అయితే వచ్చాడు అనమాట ముగ్గురు వచ్చారు పెద్ద టోపీ నాదే పెద్దధికే నాదే అతనైతే లవ్లో అమౌంట్లో అయితే వేసుకున్నాడు ర్యాండమ్ ప్లేరు అతనికి అయితే పెద్ద మన తెలుగు అమ్మాయి ఎవరో వచ్చింది అమ్మాయి సో వెళ్తా వడతా ఉడతా ఉడతా చిన్న నేనైతే ఆడుకున్నాను అలా పక్క నుంచి పై నుంచి కొట్టేసాడు వాళ్ళది ఇప్పుడు కూడా రియాక్షన్ లేదు ఏదైనా రియాక్షన్ ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేసాం ఇంకా వాళ్ళు వాళ్ళైతే రియాక్షన్ ఇవ్వట్లేదు సో ఇంకా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేసాం రియాక్షన్ ఇస్తే బాగుండేది అని చెప్పి వాళ్ళు కూడా అమౌంట్ లేడు అలాంటివి ఏదైనా చేస్తే బాగుండేది తమ్ముడు కింద వచ్చేది అనుకున్నాను కానీ వాళ్ళైతే రాలేదు సో మేము ఇంకా సెకండ్ రౌండ్ కుడాది అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆయన రాని ప్లేయర్ ఒక ఆయన సబ్స్క్రైబర్ అయితే నాతో ఉండే ఆయన సో ఇలా ఇంతమందితో ఇలాంటి ప్రాక్టీస్ చేయడం అవసరమా ఇలాంటి రిస్క్లు చేయడం అవసరం అనిపించింది సో పర్లేదు మన వాళ్ళు ఇక్కడ దాకా అయితే అమ్మాయి తెలుగు అమ్మాయి వచ్చింది మరి పర్వాలేదు అతను ఒక ఆమె కూడా బాగానే సహకరించింది సో మేము అనుకున్నాం అంటే అందరూ ఒక చాటుండి గుంపుగా ఒకేసారి అటాక్ చేద్దాం ఒకేసారి లేచి మన వాళ్ళు కుమ్మేద్దాం ఇంకా ఇక్కడ ఫిక్స్ అయ్యాం అని చెప్పి చివరైతే కూర్చున్నాం అనమాట సో పాప అయితే లాల్ స్టాఫ్ గా లాల్ మట్టి ఇంత ఇంతైతే వేసింది అనమాట వచ్చారు ఎనిమిది వచ్చారు ఇంక వాళ్ళని అయితే ఇంకా కుమ్మేరు ఇంకా ఒక్కొక్కరిని హెడ్షిల్ కొట్టాలి సో ఒక్కటి పడ్డాడు మనోడు అయితే వెనక నుంచి ఇద్దరు వచ్చారు మనోడు క్రోన్ అయితే వేసాడు క్రోనా యాక్టివేట్ చేసినా సరే లోపలికి వచ్చాడు బ్రదర్ ఓ ఇది కూడా లేదు బాబు ఇప్పటికే తల్లి ఏం కనెక్ట్ కావట్లేదు అన్న ఏం అసలు ఆఫ్టర్ అప్డేట్ తర్వాత చదివే బిడ్డాడు ఇప్పుడు కొట్టేసాడు ఓకే డౌన్ అయితే చేసాను ఓకే ఇంకా బతికించింది మనం కాసేపు ఎందుకంటే వాడిది కనెక్ట్ కాదు కాబట్టి వచ్చేసాడు కూడా ఓ మై ఇది త్రీ ఓకే ఫోర్ షార్ట్స్ ఓకే ఫోర్ కిల్స్ అయితే డైరెక్ట్ వచ్చేసాడు నాకు సో మనైతే విజయవంతంగా ఒక రౌండ్ అయితే గెలిచాం సో ఇంకా ఇంకా లెక్చర్ అయితే బ్రో కింద లెక్చిన్ బ్రో కింద ఇక్కడికి మనం అయితే వచ్చి ఇక్కడికైతే దాక్కు అనమాట ఏది ఎవడన్నా వస్తాడు వంటప్ చూసారా చూసారు మిస్ అవుతుంది కాదు బ్రో ఏం కనెక్ట్ కావట్లేదు సో మీకు అనిపించవచ్చు ఏం కనెక్ట్ కావట్లేదు ఏం కనెక్ట్ కావట్లేదు ఇది గ్లిచ్ ఏంటి అంటే ఆండ్రాయిడ్స్లో గ్లిచ్లు ఉంటాయి బ్రో ఐఫోన్లో గ్లిచ్లు ఉండవు మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక్కడ మనకైతే ఒకడైతే నాకు చూసే మనకి అయితే టీమ్మెట్ ఇరవై అయితే ఇవ్వాలి సో అతను వేరే అతను పిలుస్తున్నాడు సో నేనైతే దగ్గర ఉన్నాను కాబట్టి నేనైతే రివైవ్ ఇస్తున్నా రివైవ్ ఇచ్చినా సరే ఇక్కడ చూడండి ఇక్కడ గిగ్లిచ్చి చూడండి అసలు అది నేను ఇప్పుడు కనెక్ట్ చేయాలనుకున్నాను కనెక్ట్ కనెక్ట్ కాలేదు కనెక్ట్ కాలేదు నాకు తెలుసు కనెక్ట్ కాదు అది ఎందుకంటే అది అంతే అది ఏమి మిస్ అవుతుంది ఇంకేంటంటే ఎనిమి పక్కన ఉన్నా సరే వేరే దానికి ఏమి కనెక్ట్ అవుతుంది అది మీకు లైవ్లో మీరు చూసారా లేదో నేనైతే చాలాసార్లు చెప్పారనమాట మీరు లైవ్ చూస్తే డైలీ లైవ్ వస్తుంది కాబట్టి మీరు కూడా చూడండి ఒకసారి గ్లిచ్ అనేది ఎలా ఉందంటే ఏం కనెక్ట్ కావట్లేదు అనమాట బడ్జెట్ లవ్ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఎందుకంటే మనం రౌండ్ ఊడిపోయాం సో మనం అయితే ఏమనుకున్నాం అంటే గుంపుగా ఒకే చాట్ ఇద్దరిద్దరు ఉన్నాం సో ఇద్దరిద్దరు ఉంటే అయితే ఒకళ్ళు వచ్చి జంకలా వచ్చి చిక్కితారా అని చెప్పి అనుకున్నాను నేను కూడా సో అలాగే జరిగింది అనమాట ఒకటి తర్వాత ఒకటి ఒక నాకు చేస్తే ఇంకా అందరూ చిద్రపోతారు అందరూ భయపడతారు ఇంకా అందరూ వాళ్ళు కూడా నాకైన వాడిని దగ్గరికి వచ్చి రవ్వడానికి ట్రై చేస్తారు సో ఒకనైతే నాకు చేసాం మనోడై కూడా నాకు అయిపోయాడు అక్కడ మనోడైతే కిల్ కూడా అయిపోయాడు అందుకే నేను కూడా కిల్ చేస్తాం సో అక్కడ దూరం కూడా పెరిగెడుతుంట సో అరే అరేస్తుంటే ఓకే మన ఫాస్ట్ గా గ్లోవల్ అయితే వేస్తాం కానీ వీడికి ఓకే మన హెడ్ షాట్ అయితే వెళ్ళదు కానీ ప్యూర్ గా బాడీ షాట్ అయితే ఇస్తాం వీడికి అయితే హెడ్ షాట్ అయితే హెడ్ షాట్ కనెక్ట్ అయింది అనుకుంటున్నాను కనెక్ట్ అయింది కొద్దిగా కూడా వచ్చింది సో ఇంకా నాలుగో వ్యక్తి అక్కడ ఉన్నాడు టీబీజీస్ అన్ని కష్టపడుతున్నాడు సో మనకైతే అడిగేది హెడ్షట్ ఇది కూడా మినాయి మనోడైతే రీలోడ్ చేస్తున్నాడు కిల్ దిస్ అని చెప్పి గొడవ చేస్తున్నాడు అక్కడ అక్కడ మీ వాయిస్ ఫన్నీ వాయిస్ అన్ని వినపడవు మీకు ఎందుకంటే మైక్ ఆన్ చేసే మాట్లాడుతున్నాను కాబట్టి సో ఇది ఆఫ్టర్ రికార్డింగ్ తర్వాత మాట్లాడేది సో అంతే సో ఇక్కడ ఇంకా మనం ఈ రౌండ్ వచ్చాం ఇంకా సిక్స్త్ రౌండ్ ఇది సో వాళ్ళకి చిక్కకూడదని అని ఫిక్స్ అయ్యాం ఇంకా వాళ్ళు అంత ఒకే వైపు వచ్చారు ఒక్కరు కూడా ఇటువైపు రాలేదనుకో ఒకళ్ళు ఇటువైపు వచ్చి ఒకళ్ళు మొత్తం అంతా అటువైపు వచ్చారు అనమాట సో వీడికి అయితే బాడీ షాట్ ఇది ఇచ్చేది ఎందుకంటే ఏం కనెక్ట్ కాలేదు అటుకి వెనక నుంచి చడు వచ్చారు మా బాబు ఓకే పుయర్ హెడ్ షర్ట్ ఇది కనెక్ట్ అయ్యింది ఇంతటి నుంచి దీనికోసం ట్రై చేసినా ఎందుకంటే కనెక్ట్ కావట్లేదు అయినా సరే సో మనకి హెల్త్ లేదు హీల్ అవ్వాలి సో హీల్ అవ్వాలి కాబట్టి అయితే వచ్చాను లోపలి నుంచి చాలా యారే లోపలి చడు వచ్చారు ఈ మళ్ళీ ఏం కనెక్ట్ కాలేదు వాడితో పాటుగానే గన్ కూడా వెళ్ళింది వాడు అయితే మూవ్ చేయడం నా గన్ కూడా అట్లా అయితే మూవ్ అయింది బట్ ఏమైతే కనుక ఓకే సూపర్ ఓపి వెనక నుంచి మన సన్ను అయితే కొడేసాడు సో యార్ ఎనిమిది ఎనిమిదిలోకి వచ్చేస్తారు సో మన వెనకాల ఉన్న సబ్స్క్రైబర్ అయితే అతనికి డ్యామేజ్ అయితే ఇచ్చాడు ఓకే మన అతని మనను అయితే కొడేశారు యార్ యారు చాలామంది వచ్చారు వాళ్ళకి అరే యారు అని చంపేశారు కూడా ఓ రే యార్ ర్యాండెం ప్లేయర్ ఒకటి రాండమ్ ప్లేయర్ ఏమైనా ఆడతాడా లేదా ఏమీ తెలియదు మనకి అతని స్కిల్ కూడా తెలియదు మనకి రాని ప్లేయర్ మరి హిరాయిక్లో ఉన్నాం కాబట్టి సేమ్ యాస్టీస్ అతనే వచ్చాడు మరి మేబీ కొంత కొంత ఉంటాయి బ్రో స్కిల్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇతను కూడా ఓకే ఊపి ఒకరినైతే నక్ చేశాడు ఇతనైతే కిల్ చేయాలి సో మనోడు వెయిట్ చేస్తాడు నుంచి ఎనిమిది దారి లేదు ఇటీ రావాలి సో ఎందుకంటే గ్లోవల్ అడ్డుగా ఉన్నాయి వేసి ఓకే నుంచి అటు నుంచి వచ్చాడు సో మనోడైతే రెండు ప్లేయర్ వదికేస్తున్నాడు అనమాట డ్యామేజ్ అయితే ఇచ్చాడు ఇది కూడా డామేజ్ ఇచ్చాడు తక్కువేం కూడా కాదు ఓకే ఊపి హే మనోడైతే అతనికి వెళ్ళి చేస్తారు మనం విజయవంతంగా ఒక రౌండ్ అయితే గెలిపించాడు సో లాస్ట్ రౌండ్ త్రీ వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఇక్కడే పెద్ద ఇదే అన్నమాట చూడండి మీరు ఏం జరిగిందో సో విజయవంతంగా గనులు తీసుకోవడం జరిగింది బాగా ఆడాల్సిన ఇంకా ఓపి మంచి వీడియో వచ్చింది మంచి క్లిప్ వచ్చింది అనుకునే టైంలో ఇతని కదలట్లేదండి ఏం జరిగిందో చూసారా అసలు కళ్ళు కదలు కూడా కదలట్లేదు బ్రో ఏమైంది అని అడుగుతున్నా అతను రిప్లై కూడా ఇవ్వట్లేదు బ్రో ఏమైంది బాబాయ్ ఆఫ్లైన్ అర్థమైపోయింది ఆఫ్లైన్ అరే యార్ అరే యార్ అంటే కూడా ఆఫ్లైన్ అయిపోయింది ఇద్దరు ఆఫ్లైన్ బ్రో ఇంకా ఇంకేముంది ఇంకేం కొడుతుంది ఇద్దరు ఆఫ్లైన్ అయితే నలుగురు అది కూడా డబుల్ వెక్టర్ తీసుకుని వచ్చారు బ్రో డబల్ వెక్టర్ అరే యార్ డబుల్ వెక్టర్ తీసుకుని వచ్చారు ఇంకేం గెలుస్తాం బ్రో దగ్గరగా కొట్టలేము నేను కూడా చాటుగానే తీసుకున్నాను యార్ ఇంకా అయిపోయింది ఇంకేముంది సినిమా తెలిసి వాళ్ళు కొట్టేస్తారు మేబీ ఎందుకంటే అరే యార్ మనడు కూడా నాకైపోయాడు అరే ఇంకా ఇద్దరం ఉన్నాం సో అతను అయితే ఆఫ్లైన్ కాబట్టి అతను కూడా ఏం చేయడు అతను ఆకైపోయాడు ఇంకా వీళ్ళంతా నేనైతే గ్లోవాల్ వేసుకున్నా సేఫ్టీకి వరే వచ్చాడు డబల్ బిక్టర్ తీసుకుని వచ్చాడు ఇంకేం చేస్తాడు ఇంకా మన ఇద్దరు వాళ్ళు ఆఫ్లైన్ ఇంకా మనం ఇంక ఇద్దరు ఉన్న అది కూడా షార్ట్గా తీసుకున్నారు వాళ్ళైతే డబుల్ వేటర్ తీసుకున్నారు నలుగురు డబల్ ఒక్కర్ తీసుకున్నారు ఓకే బోయే రాలేదు బట్ అదే విక్టరీ రాలేదు బట్ టెండి కిల్స్ అయితే వచ్చినాయి సో వాళ్ళ కిల్స్ చూస్తే దారుణంగానే ఉన్నాయి మేబీ ఆన్లైన్ ఉంటే గెలిచేయవాళ్ళు మేము